నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు జనం నీరాజనం పట్టారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో గల ఇరువాడ గ్రామంలో శుక్రవారం పెందుర్తి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముచ్చాలనాయుడు ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా అభిమానులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు హారతిలిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాస్పందన తట్టుకోలేక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కూటమిగా ఏర్పడి నోటికి వచ్చిన పథకాలను అమలుపరుస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. స్థానికేతులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్తున్న కూటమి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన గుర్తించి ప్రజలు తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా అన్నవరెడ్డి అదీప్ రాజును, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గాంధీ, సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు కర్రీబాబు, ఇరువాడ గ్రామ వైసీపీ నాయకులు బలిరెడ్డి కనకరాజు, బోకం రామనాయుడు, మచ్చాకోటి తదితరులు పాల్గొన్నారు. ఇడిచ్చే 3000 లేకపోతే చచ్చిపోతారా అని అడుగుతున్నాడు. ఎంత అహంకారం చూడండి. ఇడిచ్చే 3000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా, ఇప్పుడు పెన్షన్ లేకపోతే పోయేది ఏముందని అడుగుతున్నాడమ్మా. అమ్మా, పెద్దావిడ చెప్పింది, ప్రతి ఇవాళ ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ మన ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు ఈ 3000 రూపాయలు తెచ్చిస్తాడని ఎదురు చూసేటువంటి పేద కుటుంబాలు కొన్ని లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు ఈ 3000 రూపాయలతోనే ఈ 3000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్లే కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, మందులు కొనుక్కోవాలన్నా, అవసరాలు తీర్చుకోవాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి చాపకుండా వాళ్ళ వెళ్ళల్లో వాళ్ళు గౌరవంగా బ్రతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఈ 3000 రూపాయల వల్లే. 2019 ఎన్నికల్లో మేము కూడా ప్రతి ఇంటికి వచ్చాము, చాలా సమావేశాలు పెట్టాము, సభలు పెట్టాము. అక్కడ మేము కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము ఇచ్చినటువంటి హామీలు వందలు లేవు. పుస్తకాలు కాదు, కేవలం 4 పేజీల మీద శుభ్రంగా నవరత్నాలు అని 9 హామీలు ఇచ్చాం. వాటిలో నెరవేర్చామా లేదా అంటే మీరే చెప్పండి. ఆ రోజు మేము చెప్పామమ్మా, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని మీరు బడికి పంపిస్తే చాలు, అమ్మఒడి కింద 15,000, 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అమ్మఒడి ఇచ్చామా లేదా మీరే చెప్పండి. అమ్మఒడి ఎవరికైనా వస్తున్నామా ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి చూడండి, ఎంత చక్కగా అమ్మఒడి. ఆ రోజు మేము చెప్పాం, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద మీ అందరికీ కూడా వ్యవసాయ పెట్టుబడి రుణాలు ఇస్తాం, వ్యవసాయానికి పెట్టుబడి కింద డబ్బులు ఇస్తామని చెప్పాం. రైతు భరోసా ఎంతమందికి వస్తుంది ఒకసారి చెప్పండి. అమ్మ ఇక్కడ రైతు భరోసా కూడా వస్తుంది. రైతు భరోసా అనేటువంటి హామీని కూడా నెరవేర్చాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పాం, 4 దఫాలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణమాఫీ చేస్తాం. 18,750 రూపాయలు చేయూతి ఇస్తామని చెప్పాం, చేయూతి డబ్బులు ఇచ్చాం. రేషన్ ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నాయుడు గారు అనేకమైన సభలు సమావేశాలు పెట్టారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి కూడా తిరిగారు. తిరిగినప్పుడు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారమ్మా. ఎన్ని ఇచ్చారంటే 1 కాదు 2 కాదు 626 హామీలు ఇచ్చారు. 626 హామీలు సుమారుగా 80 పేజీల పుస్తకం అది హామీలన్నీ చూస్తే. అందులో ఎన్ని నెరవేర్చారు అని చెప్పి అనుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేసేస్తామన్నారు. చేశారమ్మా ఎవరికైనా 1 రూపాయి? 1 రూపాయి చేశారా? లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రైతు రుణాలు అన్ని మాఫీ చేస్తామన్నారు. 1 రూపాయి రైతు రుణం మాఫీ చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగులు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు. వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబుకు 3 మంత్రి పదవుల జాబ్ వచ్చింది తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక్క జాబ్ కూడా వచ్చింది పాప. కేవలం 1 నెల రోజుల్లో ఈ బాధలు మళ్ళీ అబద్ధాలు తప్పిపోతా ఉన్నాయి.
మళ్ళీ వాలంటరీ వ్యవస్థ వస్తుంది. ఎప్పటిలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ని చక్కటి చిరునవ్వుతో 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయం కాకముందే ఇంటికి తీసుకొచ్చే ఇచ్చే రోజు దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది మాత్రమే చేస్తారు, ఏదైతే చేయగలుగుతారో అది మాత్రమే చెప్తారు. చంద్రబాబు నాయుడు లాగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి తప్పుడు హామీలిచ్చి తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తప్ప తగిలేసే విధంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మోసాలు చేశాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయగలుగుతామో హామీలన్నింటినీ కూడా 5 సంవత్సరాలుగా నెరవేర్చినటువంటి ఒక ఘనమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి పరిపాలన విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. మరి ఈరోజు సీఎం రమేష్ గురించి ఎవరైతే నా మీద ఉమ్మడి పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో ఎవరు నాయకులు సరిపోరుగా అన్నట్టుగా కడప నుంచి అనకాపల్లికి దిగుమతి చేసుకొని బ్యాంకులు దోపిడీ చేసి మోసాలు చేసి అడ్డగా